పట్టణంలోని స్థానిక మార్కండేయ ఆలయంలో ధర్మపురిలో జరగబోయే గోదావరి మహాహారతి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్గోపాల్ మాట్లాడుతూ రానున్న 24/11/2019 రోజున ధర్మపురి పుణ్యక్షేత్రంలో గోదావరి మహాహారతి కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామి మరియు శ్రీ 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 మహంత్ సంపూర్ణానంద స్వామి పాల్గొంటారని అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన జగిత్యాల నుండి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, రాష్ట్ర సభ్యులు మ్యానా మహేష్, ఏసీఎస్ రాజు, కోకు గంగాధర్, మార్కండేయ టెంపుల్ ప్రతినిధులు జి గంగాధర్, ఆడపు సత్యం, మానాపురి శ్రీనివాస్, కట్టా విజయ్, నరెండుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేవుడు కనవాడు అన్నాడు మన అన్నయ్య చెప్పి ప్రదీప్ అన్న గోదావరి మాతాకి జై, గంగా మాతాకి జై, గోదావరి మాతాకి జై, గంగా మాతాకి జై, భారత్ మాతాకి జై, గోదావరి మాతాకి జై, గోదావరి మాతాకి జై, గంగా మాతాకి జై, భారత్ మాతాకి జై, గోదావరి జై, ఓ మాతాకి జై, గోదావరి మాతాకి జై, సనాతన ధర్మకి జై. గోదావరి మాతాకి జై, గంగా మాతాకి జై, భారత్ మాతాకి జై, గోదావరి మాతాకి జై, గోదావరి మాతాకి జై, గంగా మాతాకి. వచ్చే ఆదివారము అనగా 24 నవంబర్ రోజు ధర్మపురిలో గోదావరి మహారతి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు, అదేవిధంగా ప్రతిసారి ఉత్తర భారతదేశం నుండి వచ్చే మహాపీఠాధిపతులలో సంపూర్ణానంద స్వామి వారు, అదేవిధంగా ఫౌండర్ చైర్మన్ మురళీధరరావు గారు, ఇంకా అనేక మంది బ్రహ్మర్షి పాలెం మనోహర్ శర్మ గారు, ఈ విధంగా అనేక మంది పెద్దలు వస్తున్నారు. కాబట్టి 7 సంవత్సరాల క్రితము సాది ఉమాభారతి గారు ప్రారంభించిన కార్యక్రమం ఇవాళ మన తెలంగాణలో గోదావరి ప్రారంభమయ్యే కందకుర్తి సంఘం నుండి భద్రాచలం వరకు నిన్న మంచిర్యాలలో 50 కార్యక్రమం జరిగింది. అంటే గవర్నమెంట్ పరంగా 64 ఘాట్లు ఉంటే సుమారు 60 ఘాట్ల వరకు ఈ 7 ఏళ్లలోనే కార్యక్రమాలు గోదావరి మాతకు మరి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పవిత్ర గోదావరిని, జీవనదిని స్వచ్ఛ గోదావరిగా ఉంచుకుంటూ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, అదేవిధంగా సస్యశ్యామలంగా ఉండే విధంగా ఈ యొక్క గోదావరి ఉత్సవం సంస్థ యొక్క ప్రయత్నం మనందరూ తెలుసు. ఇవాళ ప్రపంచంలో మొదలైనప్పటి సమావేశం నేను కూడా ఢిల్లీలో వెళ్ళడం జరిగింది. ఏంటంటే 4% మాత్రమే ఇవాళ తాగడానికి వినియోగంగా ఉన్నాయి. సైంటిస్టులు ఒక విధంగా ఆర్ఓ వాటర్ వాడద్దని చెప్తున్నారు. మేము మొదటిసారి కార్యక్రమం చేసినప్పుడు ఆ రోజు సాధ్వి గారు కానివ్వండి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కడో చిన్న పాయ బాసరోళ్ళు అయితే అక్కడ సర్పంచ్ గారిని అందరిని కోరి ఒక మడుగు నుండి ఇంకో మడుగులోకి నీళ్లు పోసి ఆ విధంగా హారతిచ్చినప్పుడు స్వామీజీలు మీరు భక్తి శ్రద్ధతో చేయండి, ఈ యొక్క గోదావరి నిత్య గోదావరి ఇక ఉంటుందంటే ఇవాళ నేను ఏదైతే ఆల్రెడీ బాసర భద్రాచలం ఇవన్నీ అయినాయో ఇవన్నీ తిరుగుతున్న గోదావరి ఉండండి కార్తీక మాసం నుండి ఇక్కడ కూడా 125 కిలోమీటర్లు గ్యాప్ లేకుండా సముద్రంలాగా అక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. కాబట్టి ఏదైతే భక్తులు సామాన్య ప్రజలందరూ భక్తి శ్రద్ధలతోని ఇవాళ చేసుకోవడం కారణంగా ఉంటుంది. అయితే అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే పెద్దలు అందరూ చెప్పే ప్రకారంగా సైంటిస్టులు చెప్తున్నారు, కానీ ముఖ్యంగా మనము ఈ జిల్లా ప్రాంతం వాళ్ళము, నరసింహస్వామి క్షేత్రము, రాముడు నడియాడిన దండకారణ్యము, కాబట్టి అందుకే మేము ఇవాళ పిలిపించి దండకారణ్యము మళ్ళగా దండకారణ్యలాగా ఉండాలి. ఆ చెట్లు ఉంటేనే భూగర్భ జలాలు ఆగి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, కాబట్టి చెట్లు పెట్టే కార్యక్రమం. అదేవిధంగా మా పిలుపు మేరకు అక్కడ ధర్మపురిలో అన్నపూర్ణమ్మ గారని మరి వారు భక్తులు ఎక్కువ వచ్చే రోజు ప్రచారం చేస్తూ ఇవాళ ప్లాస్టిక్ వాడద్దని, సబ్బులు వాడద్దని, వాస్తవానికి కూడా మన నది స్నానం చేసినప్పుడు ఏంటంటే పెద్దలు చెప్పేది ముందు శుభ్రమైన బట్టలు శుభ్రంగా చేసి మళ్ళీ నదిలోకి వెళ్ళాలి, ఇది అసలు. కానీ మరి మనకు మనమే నిన్న మంచిర్యాల అంపీ పీఠాధిపతి గారు వచ్చారు,
వారు కూడా అదే చెప్పారు, మనము ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. కాబట్టి మనమే ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్లు తీసుకొచ్చి అక్కడనే ఎక్కడ లేనట్టు నదిలే పారేస్తున్నారని, ఇది వేస్ట్ కానీ ఇవంతా కూడా. కాబట్టి రాబోయే జీవకోటి, రాబోయే తరాలు మరి ఉండాలంటే ఇవాళ ప్రభుత్వం కూడా మరి తప్పనిసరి పట్టించుకొని ప్రజలు ఏదైతే ముందుకు వస్తున్నారో ఈ గోదావరి మాతకు మరి కార్యక్రమాలు చేస్తూ మేము కూడా ఇక్కడ జగిత్యాల వాళ్ళ ముఖ్యంగా ధర్మపురి క్షేత్రం మనకు సంబంధించింది కాబట్టి ఇక్కడ నుండే ఇవాళ 7 సంవత్సరాల క్రితం ప్రారంభిస్తే ఇవాళ మహాసరలో నిత్యహారతి అవుతున్నారు. నిత్యహారతి అంటే అర్థం చేసుకోండి, ప్రతి శుక్రవారం ఎవరికైనా విజ్ఞప్తి, శుక్రవారం కనుక వెళ్తే అక్కడ వేద పాఠశాల కన్యలు శుక్రవారం ఆరాధిస్తున్నారు. అనేక డబ్బుతో కూడుకున్న ఖర్చు అయినా కూడా ఇవాళ అక్కడ నిత్యహారతి జరుగుతున్నది. కాబట్టి మరి ఎవరైతే ప్రారంభించిన సాధ్వి ఉమాపతి గారు గారండి, ఆ తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి గారు గారండి, శ్రీ 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 మరి శంకరాచార్యుల వారు వాసుదానంద సరస్వతి, అదేవిధంగా అప్పుడు గోరఖనాథ పీఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఆ వచ్చిన ఉత్తర భారత పీఠాధిపతులు మొదటిసారి మన ధర్మపురికి మన జగిత్యాల ద్వారా ఇట్లా రావడం, వాళ్ళు కూడా అసలు ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక కార్యక్రమాలు ఎందుకంటే మన కరీంనగర్ జగిత్యాలు ఇవంటే వాళ్ళకి ఒక వేరే భావం ఉంది అక్కడ దూరం ఉన్న వాళ్ళకి, కానీ ఇక్కడ భక్తి భక్తులను భక్తి శ్రద్ధలను ఇవన్నీ చూసి కూడా వాళ్ళు పోయి అక్కడే చెప్పుకుంటున్నారు. కాబట్టి అలాంటి మరి ధార్మిక ప్రదేశం కాబట్టి మనం ఎక్కువ మందికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లావాసులకు మరి మనం చేసే కార్యక్రమాల ద్వారా స్వామీజీ నస్తున్నారు కాబట్టి మనం అందరం ముందే వచ్చి స్వాగతం పలుకుదాం. స్వాగతం పలికి ఈ జిల్లా నుండి ముఖ్యంగా ఈ జిల్లా వాసులను కాబట్టి ఎక్కువ మంది పాల్గొని మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా మహేష్ చెప్పినట్టు ఉదయం నుండి అక్కడ హోమం జరుగుతుంటుంది, మధ్యాహ్నం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖులు వస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో, అదేవిధంగా మరి సుమారు 4 గంటల నుండి వేదిక కార్యక్రమాలు స్వామీజీల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. తర్వాత గోదావరి నదిలో ప్రతిసారిలాగానే మహారతి తర్వాత ప్రసాదాలు కూడా ఉంటాయి. మరి ఇక్కడ మాకు మేము డ్రెస్ మావాలని మిగతా పాఠశాలల వాళ్ళను కళాశాలల వాళ్ళను విజ్ఞప్తి చేశాము, వాళ్ళు కూడా బస్సులు ఇస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మంది వచ్చి ఈ విధంగా ఉత్తర భారత నుండి మన స్వామీజీని కూడా వస్తున్నారు కాబట్టి కార్తీక మాసంలో ఈ అవకాశాన్ని ఉపయోగించవలసింది కూడా రవికాంచిన చోట కవికాంచినట్టు, అదేవిధంగా మీడియా గురించి ఎక్కువ ఇది చేస్తున్నారు కాబట్టి ఈ ధార్మిక కార్యక్రమానికి ఈ స్వచ్ఛ గోదావరి గురించి మేము తీసుకునే కార్యక్రమాలకు మీరు కూడా ఒక చేయి వేసి మాకు మాకు సహకారాలు చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి పిలిపిస్తున్నాను. గోదావరి 24వ తేదీన జరిగే గోదాహారతికి శ్రీ శ్రీ ఇదండి చిన్నజీయర్ స్వామి వారు విచ్చేస్తున్నారు. మరి ఈ గోదాహారతిలో మన జగిత్యాల పట్టణ ప్రజలు మహిళలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని మరి దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి ధర్మం రక్షతి రక్షిత, మనం ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. మరి ఇక్కడ మన మార్కండే టెంపుల్లో మరియు క్యాంపులో కూడా బస్సులు మిగతా వ్యాన్లు ఉంటాయని ఇక్కడ మనకి వీళ్ళు చెప్తున్నారు. మరి మహిళలందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. గంగా మాతాకి జై.